మెదక్ జిల్లా రామేంపేట మండల కేంద్రంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. స్థానిక ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో 72 సంవత్సరాల నుంచి వినాయక నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. 9 రోజుల పాటు నిర్వహించే వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నారు. మెదక్ జిల్లా రామేంపేట మండల కేంద్రంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. 9 రోజుల పాటు నిర్వహించే వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నారు. స్థానిక వాసవి మహిళా గ్రూప్ సభ్యులు కామిని అనురాధ, శరిశెట్టి పద్మ, గౌరిశెట్టి కళ్యాణిల ఆధ్వర్యంలో 9 రోజుల పాటు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మొదటి రోజు కుంకుమార్చనతో పాటు ప్రతిరోజు ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో భాగంగా లక్ష గరిక పూజ, వాసవి మాత గీతాలాపన, లలిత సహస్ర పారాయణం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతిరోజు గణపతికి విశేష పూజలు కొనసాగుతున్నాయి. విఘ్నేశ్వరుడికి సుమారు 200 రకాల నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రతి సంవత్సరం వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని వైశ్య సంఘం నాయకులు తెలిపారు. ప్రతి సంవత్సరం వైశ్య సంఘం ఆధ్వర్యంలో వైశ్య భవన్లో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని, ఆ గణనా నది కృపా కటాక్షలతో రామేంపేట పట్టణ ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని వారు స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైశ్య సంఘం నాయకులు కాముని శంకరయ్య, ఎనిశెట్టి అశోక్ గుప్తా, కాసం సంతోష్, తాటిపల్లి శ్రీనివాస్, ఎనిశెట్టి అంజయ్య తదితరులు పాల్గొన్నారు. మన ఆర్యవైశ్య సంఘ మహాసభలో రామాయణపేటలో ఇది 72వ సంవత్సరం వినాయక నవరాత్రులు. సురేష్ సింగే గారు 51 సంవత్సరాలు అయింది. అప్పటి తర్వాత నుంచి ఇప్పటికి 2022 కాబట్టి ఇప్పుడు ప్రతిరోజు రోజు రకంగా కార్యక్రమాలు చేస్తూ మొన్న ఆదివారం ఆడిండ్రు, సోమవారం మంగళవారం నాడు కుంకుమ పూజలు, వాసవి మాత పారాయణము, అది ఈ రోజు కూడా ఇంటికి 2 రకాలుగా స్వీటు హాటు అన్ని రకాలుగా గణపతికి రోజొక రకమైన నైవేద్యాలు పెట్టడం జరుగుతుంది. మంగళవారం రోజు కుంకుమార్చన, గరిక పూజ, లక్ష గరిక పూజ, వాసవి మాత గీతం చేసాము, 200 రకాలు ప్రసాదాలు తీసుకొచ్చాము.